kolpoyaru. And father had gone for a walk and he met with an accident and he died. So police took him and kept him in the mortuary. Ayana nadavatanikani elli aa tandri garu accident lo ayana chanipoyaru. Police lo ayana teesi ayana shariram teeskelli aa yokka chanipoyina vaallu pette sthanamlo pettlo pettincharu. So when the son came to know, he went to claim the dead body of his father. కుమారుడికి ఈ విషయం తెలిసినప్పుడు ఆ తండ్రి గారి యొక్క దేహం కొరకు ఆ శరీరం కొరకు అడగటానికి వెళ్ళాడు. As he was entering the mortuary, he saw something that was written at the door, at the entrance. ఆ చనిపోయిన వాళ్ళ దేహాలు పెట్టే ఆ యొక్క హాస్పిటల్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఆకర్షించక మాటలు రాయబడి ఉన్నాయి అక్కడ. It was written, once upon a time we were like you, but we are in this state now. ఒకప్పుడు నేను మేము మీలాగానే ఉన్నాము కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామని రాయబడింది అక్కడ. He didn't notice and he just went and claimed the body. And as he was coming out, he saw another writing that was written from the inside. కాబట్టి బయట నుంచి వచ్చేటప్పుడు ఆ మాట చూస్తే చదివాడు, పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళ నాన్నగారి శరీరం తీసుకుని బయటకు వస్తుండగా ఇంకొక మాట కనపడింది. Very soon you will also become one like us. త్వరలోనే నువ్వు కూడా మాలాగా ఇక్కడికి వస్తావని రాయబడింది అక్కడ. That struck him. అది కొంచెం తట్టినట్టుకుంది. And he said, yes, very soon one day I am also going to die. అవును, త్వరలో నేను కూడా చనిపోతాను. Then he began to question himself. తనతో ప్రశ్నించుకుంటున్నాడు. Between entrance and exit, what difference it makes in my life? నా జీవితంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏంటి తేడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. I want you also, I'm not saying that the church should write like this, you will die or you will be one like us. No. But church should write that as you enter, be transformed. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాటలు అక్కడ రాయమని నేను చెప్పట్లేదు, కానీ మారాలి అనేటువంటి ఒక మాటను రాయటానికి మందిరానికి ఒక అవకాశం. And as you go out, you should say, remain faithful. తిరిగి వెళ్ళేటప్పుడు కళ్ళకి ఏం కనపడాలంటే నమ్మకంగా ఉండు. సో ఐ ప్రే దట్ గాడ్ విల్ కీప్ ఆల్ ఆఫ్ us faithful as we go and return to our homes. కాబట్టి మనం వచ్చి మన గృహాలకు వెళ్ళేటప్పుడు గృహాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా దేవుడు మన సహాయం చేస్తాడని నమ్ముచున్నాను. If you have your Bibles, please turn to Revelation chapter 6. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ఇన్ ది ఇంగ్లీష్ సర్వీస్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ మై థాట్ దట్ గాడ్ గేవ్ మీ. దేవుడు నాకు ఇచ్చిన, ఐ యామ్ గోయింగ్ టు ట్రై ఇట్ అవుట్ అండ్ ఫినిష్ ఇన్ దిస్ తెలుగు సర్వీస్. ఇంగ్లీష్ ఆరాధనలో మాట్లాడాను కానీ నా హృదయంలో ఉన్న తలంపులన్నీ అక్కడ చెప్పడానికి అవకాశం లేకపోయింది, కానీ ఈ ఆరాధనలో చెప్పడానికి అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఇంగ్లీష్ పీపుల్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ దేర్ టైమింగ్. తెలుగు పీపుల్ పర్వాలేదు, దేవుడు ఆలయంలో ఉన్నాం ఎంత సేపు ఉంటే ఉన్నాం కదా. ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చామా వెళ్ళామా టైం ప్రకారం ఫాలో అవుతారు, కానీ తెలుగు వాళ్ళు పర్వాలేదు ఎంత సేపు ఉన్నా పర్లేదు అని ఒక ఆశ వారికి ఉంటుంది. సో నేను అనుకుంటాను మీరు కూడా వాసం ఉంది పర్వాలేదు కూర్చుంటాము, ఏమో దేవుడు ఆలయంలో వచ్చినాము, దేవుని ఆలయంకి వచ్చాం కాబట్టి పర్లేదు కొంచెం ఆలస్యమైనా పర్లేదు అని మీరు చింతపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దిస్ సీట్ ఈస్ వెరీ నైస్, కంఫర్టబుల్, నాకు చాలా నచ్చింది ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు బాగా నచ్చింది. పాస్టర్ గారు, దిస్ ఇస్ ఫర్ లేడీస్, అక్కడ కూర్చోండి. నేను చెప్పాను అయ్యా లేడీస్ వస్తారు అంటే నేను వాళ్ళని ఏం చేయాలి అన్నాడు, కానీ వాళ్ళు భయపడతారని చెప్పాను నేను. అక్కడ టెలిఫోన్ మొబైల్ ఫోన్ కూర్చుంది, అక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకున్నారు అక్కడ. ఓకే, wherever you get place, you must sit and enjoy the presence of God. దేవుని మందిరంలో మీకు ఎక్కడ స్థలం దొరుకుతుందో నాకు కూర్చొని ఆనందించొచ్చు. You might not be able to see the screen and read the words that are displayed there. Don't worry. God has brought us, we should always be happy in the presence of మనం God. ఏ మూల కూర్చున్నా అయ్యో నాకు టీవీ కనపడలేదు మాటలు కనపడలేదు అనుకోక్కర్లేదు, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని ఆనందించాలి. The first three chapters in the book of Revelation is a letter written out of the heart of God to the churches, seven churches. ప్రకటన గ్రంథములో మొదటి 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు దేవుని హృదయంలో దేవుడు ప్రేమతో సంఘాలకి రాసిన మాటల్ని ఉత్తరాన్ని మనం చూస్తున్నాం. దీని ప్రేమ లేఖంటో మనం there are altogether 22 chapters in the book of Revelation. ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు ఉన్నాయి. First three chapters talks about the heart of God that is for his church.
తన సంఘం కొరకు దేవుని హృదయంలో నుంచి దేవుడు పంపిన ఉత్తరాన్ని మనం చూస్తున్నాం. చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5 టాక్స్ అబౌట్ ది హెవెన్లీ వర్షిప్, ద బ్యూటిఫుల్ వర్షిప్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ హెవెన్. 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగే అద్భుతమైన ఆరాధన ఇక్కడ చూపిస్తూ ఉన్నది. అండ్ ఫ్రమ్ చాప్టర్ 6 అప్ టు చాప్టర్ 19 టాక్స్ అబౌట్ అ పీరియడ్ కాల్ ట్రిబులేషన్ పీరియడ్. 6-10 మొదలుకొని 19-10 వరకు ప్రకటన గ్రంథంలో శ్రమల కాలాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. అండ్ చాప్టర్ 21 టు చాప్టర్ 22 టాక్స్ అబౌట్ ద పీరియడ్ విచ్ చర్చ్ ఇస్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. 21-22 అధ్యాయాలు దేవుని సన్నిధిలో సంఘం గడిపే ఆ కాలాన్ని ఆ దృశ్యాన్ని చూపిస్తూ ఉంది. దిస్ వాస్ ద విజన్ గివెన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ కాల్డ్ జాన్ వెన్ హీ వాస్ ఇన్ ద ఐలాండ్ కాల్డ్ పాట్మోస్. పాట్మోస్ అనేటువంటి దీవిలో ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి పరిశుద్ధుడైన యోహాను గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం ఇది. పాట్మోస్ వాస్ నాట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్. పాట్మోస్ దీవి అనేది చాలా ఆదరణకరమైనటువంటి ఆనందించే స్థలం కాదు. అది ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ రాకీ ప్లేస్ అండ్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్. అక్కడ మనుషులు ఎవరు లేరు, రాళ్ళ రప్పలతో నిండిన స్థలం అది. ఇట్ వాస్ ఎ లోన్లీ ప్లేస్ ఫర్ జాన్ టు బి ఫౌండ్ ఇన్ ది ఐలాండ్ ఆఫ్ పాట్మోస్. పాట్మోస్లో ఆయన ఒంటరిగా ఆయన ఉన్నటువంటి దీవిగా కనపడుతుంది. బట్ ఈవెన్ ఇన్ దట్ లోన్లీ సిచ్యువేషన్ హిస్ ఐస్ వేర్ ఫోకస్డ్ ఆన్ ద లార్డ్. ఆ యొక్క ఒంటరితనంలో రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశంలో కూడా తన నేత్రాలు దేవుని వైపే తిప్పి ఉన్నాడు. అండ్ గాడ్ గేవ్ హిమ్ దిస్ బ్యూటిఫుల్ రెవలేషన్. దేవుడి యొక్క ప్రత్యక్షతను ప్రకటన గ్రంథాన్ని ఆయన బయలుపరిచాడు. ద వరల్డ్ ఇస్ డివైడెడ్ ఆన్ దిస్ 22 చాప్టర్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో లోకం ఏ విధంగా విభజింపబడిందో చెప్పబడుతుంది అక్కడ. ద 22 చాప్టర్స్ హావ్ 22,000 ఇంటర్ప్రిటేషన్. 22 అధ్యాయాలు 22,000 ఆ యొక్క వివరణలతో చెప్తూ ఉంటారు జనాలు. పీపుల్ ఆర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథాన్ని గురించి ప్రజలు ఇంకా కలవరంతో ఉన్నారు, అర్థం కాకుండా. I can guarantee that most of you do not read book of revelation. Nenu kachithanga cheppagalanu chaala mandi meelo kuda ee prarthana granthamu chadavaru. Nijanga cheppandi chadavara chadavaru. Why we don't study? Enduku manam chadavamu cheppandi. Artham avutaledu, artham kavutledandi. Paravaledu. But there is a blessing that is written in the book of revelation. Prarthana granthamlo aashirvadalu devudu daasi unchadu. The person who reads these words of prophecy is blessed. ఈ ప్రవచనాలు చదివేవాడు దీవించబడ్డాడని వ్రాయబడింది. ద పర్సన్ హూ హియర్స్ దీస్ వర్డ్స్ ఆఫ్ ప్రొఫెసీ ఇస్ బ్లెస్డ్. ఈ ప్రవచన వాక్యాలని వినేవాడు కూడా దీవించబడి ఉన్నాడు. సో ప్లీజ్ రీడ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, రీడ్ ఆల్ 22 చాప్టర్స్. ఈ మీకు అర్థం కాకపోయినా 22 అధ్యాయాలు మీరు చదవండి. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ కైండ్లీ రీడ్. మీకు అర్థం కాకపోయినప్పటికీ ఖచ్చితంగా తప్పక చదవండి. Now let us, I want to tell you what is the blessing. Aashirvadam ento meetho cheptanu. Please read Revelation chapter 1 verse 3. Okato adhyayam 3rd vachanam chadavandi daivunchi. Chadavandi. Samayamu samipinchinadi ganuka ee pravachana vakyamulo chaduvu vaadanu vaatini vini indulo raayabadina sagadulanu daivulu vaarulo danyulu. You are danyudu. Meeru danyulu. You are blessed. Meeru danyulu. Just by reading it, dan chadavatam dwara, hearing it, vinatam dwara, and whatever you can obey, by obeying you are blessed. Enta varaku nu videsthavo videyinchadam dwara nu divinchabadi unnavu. So I want here everyone today to be blessed. Kaabatti ee roju na ikkada vachina vallandaru kuda divinchabadalani nenu aashisthunnanu. Now we are going to read from chapter 6 verse 1 to verse number 7 8. 6 adhyayam 1 nunchi 8 vachanalu varaku chadu. All right, now these are the prophecy given to John the disciple of Christ, the one who loved the Lord the most. It was he who received this revelation from God. Prabhuni adhikanga preminchina prabhu shishyudaina Yohanu gariki darshanam ivvabadindi. Ee darshanam dwara sandesham maniki teliyabadutundi. This from chapter 6 to chapter 19 is a period which has got a limitation. 6 adhyayam nunchi 19th vachanam varaku
మరి యొక్క కాలముగా కనపడుతుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ది ఎండ్లెస్ ట్రిబులేషన్ బట్ దేర్ ఇస్ ఎ టైమ్ అసైన్డ్ అండ్ దేర్ ఇస్ ఎ టైమ్ అసైన్డ్ ఫర్ వెన్ ఇట్ విల్ బిగిన్ అండ్ వెన్ ఇట్ విల్ ఎండ్. ఇది శ్రమల కాలంగా ప్రకటించబడుతుంది కానీ ఇది ముగింపు లేని కాలం కాదు, అది తాత్కాలికంగా కొద్ది కాలంగా అది శ్రమలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. జెరెమయా చాప్టర్ 30 అండ్ వర్స్ ఐ విల్ బి గివింగ్ రెఫరెన్సెస్, ప్లీజ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ. నేను వాక్యాలు చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. జెరెమయా చాప్టర్ 30 అండ్ వర్స్ 7 టాక్స్ అబౌట్ దట్ దిస్ పీరియడ్ ఆఫ్ ట్రిబులేషన్ ఆర్ ద ట్రబుల్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ బట్ గాడ్ ఇస్ గోయింగ్ టు make it short, God is going to make it to a period or a duration. కాబట్టి యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 7 7వ వచనం మనం చూసినట్లయితే ఇది శ్రమ కాలమే కానీ దేవుడు దాని కృపలో మనకి కొరకు పరిమితం చేస్తాడు. And it is because of the people who are followers of God, because of them the period is restricted for 7 years. ఆయన నమ్మిన ప్రజల నిమిత్తము ఆ శ్రమల కాలము 7 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. Daniel chapter 12 verse 1 also talks about it. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం కూడా రాయబడి చెప్పబడుతుంది. That there is going to be great trouble which has never taken place from the beginning of the world till that time. Such great calamity, such great tribulation is going to take place. ఇక వచ్చే కాలం ఎలాంటిదంటే ఇంతవరకు అటువంటి శ్రమ ఎప్పుడు జరగలేదు, అంత భయంకరమైన శ్రమ కాలం రాబోతుంది, ముందు జరగదని చెప్పబడుతుంది. And then there is something which is very important. తర్వాత చాలా ప్రాముఖ్యమైన సంఘటన జరగబోతుంది. Daniel chapter 12 verse 1, the last sentence is very very powerful and important. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైనది, శక్తి కలిగినటువంటి మాట. Everyone who is found in the book of life, everyone whose names are found written in the book of life, they shall be delivered. ఎవరు పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడుతుందో వారు రక్షింపబడతారు. Not everyone, but only those whose names are found written in the book will be saved. అందరి పేర్లు కాదు, లోకములో ఉన్న వారందరి పేర్లు కాదు, ఎవరి పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుందో వారే రక్షింపబడతారు. And it is important for us that our names should be written in that book of life. కాబట్టి దేవుడు నిర్ణయించిన ఆ యొక్క జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడటము చాలా ముఖ్యము. When you go to the office where you get your voter's ID, you have to go and submit certain forms, fill certain forms and fulfill requirement, then you get your voter's ID. Manu vote hakku koraku voter ID kor kavalante oka form istaru, aa form nu manu fill up cheyali, vallu cheppinavanni manu ivvali, appudu manaki voter ID istaru. Recently my wife and I, we submitted our papers for visa. Visa koraku nenu na bharya maa paperlu submit chesam. I put that in the scale and I wanted to see how much is the weight of the papers that visa office wanted. Visa office ki enni paperlu kavalo danni weight chusam, baru chustam. It was 1 kilo 300 grams. 1 kg 300 grams undi. So many documents which are required. కాబట్టి ఆ దేశానికి వెళ్ళటానికి వీసా కొరకు ఇన్ని డాక్యుమెంట్లు అవసరమై ఉంది. అండ్ ఇఫ్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ దే విల్ యూ విల్ నాట్ గెట్ యువర్ వీసా. అందులో వారికి లేనిది ఏదైనా ఉంటే దాన్ని బట్టి వీసా ఇవ్వరు. 1 kg 300 grams weight of documents that was submitted by me and my wife for getting a visa requirement. నేను నా భార్య వారికి అవసరమైన రిక్వైర్మెంట్ కొరకు, అవసరమైన దాని కొరకు 1 kg 300 grams పేపర్లు సబ్మిట్ చేయవలసి వచ్చింది. ఇఫ్ యు వాంట్ యువర్ నేమ్స్ టు బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, దేర్ ఆర్ సర్టెన్ రిక్వైర్మెంట్స్. జీవ గ్రంథంలో మీ పేరు రాయబడాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. నాట్ ఎవ్రీవన్ హూ కాల్స్ హిమ్ లార్డ్ లార్డ్ షల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ప్రభువా ప్రభువని పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు. కానీ నాట్ ఎవ్రీవన్ హూ సేస్ దట్ హీ ఈస్ అ child of God will become a child of God or enter heaven. Yesu ani pilichinanta matrana devuni bidaipoyi paralokaniki velthadani kaadu gaani, but only those who believe and follow and take up their cross, deny themselves every day, they will be called the children of God. Evaru nammi siluvettukuni ayani vembadistaro ఆ వారు దేవుని పిల్లలని పిలువబడతారు. నాట్ ఎవ్రీబడి, అందరు కాదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ అవర్ నేమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బుక్ దెన్ ఓన్లీ వీ విల్ బి సేవ్డ్. మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటే మాత్రమే
నిత్య రక్షణ మనం పొందుకుంటాం. మత్తయి చాప్టర్ 24 వర్స్ 21 అండ్ 22 ఆల్సో టాక్స్ అబౌట్ దిస్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21 22 వచనాల్లో కూడా ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేర్ షల్ బి గ్రేట్ ట్రిబులేషన్ విచ్ హస్ నెవర్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ ద టైమ్ ద వరల్డ్ బిగాన్. లోక ప్రారంభము నుండి ఇటువంటి శ్రమలు ఎప్పుడు జరగలేదు అని వ్రాయబడి ఉంది. దెన్ జీసస్ సెడ్ బట్ బికాజ్ ఆఫ్ గాడ్స్ చోజన్ పీపుల్ ద పీరియడ్ విల్ బి షార్టన్. అయితే అంత శ్రమల కాలం ఎంత కాలం ఉండటానికి అవకాశం ఉంది, కానీ దేవుడు ప్రేమించిన ప్రజల కొరకు ఆ శ్రమ కాలము కుదించబడుతుంది, తక్కువ చేయబడుతుంది. బిఫోర్ వి స్టడీ బుక్ ఆఫ్ రెవల్యూషన్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ఇంకెక్కువ తెలుసుకోక ముందుగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అండ్ కన్ఫెస్డ్ దట్ బికాస్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ డోంట్ రీడ్ ఆర్ మెడిటేట్ ఆర్ స్టడీ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. మనలో చాలా మంది తల ఊపాము, అవును చదవటం ఎందుకు చదవట్లేదు అంటే అర్థం కావట్లేదు కాబట్టి అని అనుకుంటారు. కాబట్టి దాంట్లో కొన్ని సత్యాలు. ఇట్ ఇస్ ఆల్ రైట్, డోంట్ కండెమ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ థర్డ్ గ్రేడ్ క్రిస్టియన్. నో 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 నో, ఇట్స్ నాట్ లైక్ దట్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ టు డోంట్ అండర్స్టాండ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను మంచి క్రైస్తవుని క్రైస్తవులను కాదని నిన్ను తగ్గించుకోవద్దు. నాకు కూడా చాలా విషయాలు అర్థం కాదు బైబిల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ గివెన్ టు us టు సటిస్ఫై అవర్ క్యూరియాసిటీస్. నేక ఆసక్తిని తృప్తిపరచడానికి దేవుడు వాక్యం ఇవ్వబడలేదు. కరెక్ట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ గివెన్ టు us టు సటిస్ఫై అవర్ క్యూరియాసిటీస్. మనక ఆసక్తిని తృప్తిపరచడానికి దేవుని వాక్యం ఇవ్వబడలేదు. బట్ టు సాంక్టిఫై అవర్ పర్సనాలిటీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హస్ బీన్ గివెన్ టు us. మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయ జీవిత తృప్తిపరచడం దేవుని వాక్యం ఇవ్వబడింది. The lot of things about the future we are not told that we should understand everything. భవిష్యత్తులో అనేక విషయాలు మనం అర్థం చేసుకోవాలని మనకు చెప్పలేదు. Whenever we meditate or read about the book of prophecy, we should remember what Bible says in 1 Corinthians chapter 13 and verse 12. ఒకటో కొరింథీ ఒకటో అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే 13 అధ్యాయము 12 12వ వచనం మనం చూసినప్పుడు దట్ వి సీ నౌ ఇన్ మిర్రర్ డిమ్లీ, మనం ఒక అద్దంలో చూసుకున్నప్పుడు దెన్ వి విల్ సీ ఫేస్ టు ఫేస్, తర్వాత ఒక రోజున ముఖాముఖిగా మనం చూసుకుంటాం. వి నో ఇన్ పార్ట్ బట్ వి షల్ నో కంప్లీట్లీ, ఇప్పుడు కొంత తెలుస్తుంది తర్వాత పూర్తిగా తెలుస్తుంది. Now remember there are many things you will not understand, don't worry about it. ఇప్పుడు ఈ కాలంలో చాలా విషయాలు మీకు అర్థం కావట్లేదు, ఆయన దాని గురించి చింతపడొద్దు. Don't argue about it. ఆ దీని విషయంలో ఆ యొక్క వాదన పెట్టుకోవద్దు. Don't begin to listen and get more confused about it. దాని గురించి ఎక్కువేని మీరు కలవరపడనక్కర్లేదు. Deuteronomy chapter 29 verse 29 the Bible says. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ వచనంలో బైబిల్ చెప్తుంది. The secret things belongs to God our Lord. రహస్యములు మన దేవునికి చెందినవేని చెప్పబడుతుంది. But the things that are revealed to us, it is for us and for our children. అయితే మన కొరకు దేవుడు బయలుపరిచిన సంగతులు మనకి మన పిల్లలకు దేవుడు ఇచ్చాడు. Then the words goes on to say that we may do all the words of the law. తర్వాత వాక్యం చెప్తుంది దేవునికి ధర్మశాస్త్రములంతా మనం చేయగలిగిన వారమై ఉండాలి. It says that we have to obey what has been revealed to us. దేవుడు మనకి ఏం బయలుపరిచాడో దానికి మనం లోబడాలి. God has already told us to accept him as our Lord and Savior. ప్రభు మనకి ఆల్రెడీ చెప్పాడు మా ఆయన ప్రభుగా అంగీకరించి మన హృదయంలో స్వీకరించి. God has told us that we should obey him, his words and follow him. ఆయన మాటలు విని ఆయన వెంబడించాలి, ఆయన అంగీకరించాలని ప్రభు చెప్పాడు. We are not following these small things and we want to know the mysteries which God has kept under his control. మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మనం అనుసరించలేకపోతున్నాము, కానీ మనం అనుకుంటాము గొప్ప గొప్ప మర్మాలు ప్రవచనాలు కావాలని ఆశపడుతూ. Look at what 2 Peter chapter 1 verse 3 says. పేతురు 1:3 ఏం చెప్తుందో చూద్దాము. 2 పేతురు 1:3 వచనం. The divine power has given to us all things that pertain to life and godliness. మాకు కావాల్సిన ఏమైనా
ఫర్ అవర్ నాలెడ్జ్, మనకు కావాల్సిన జ్ఞానం, ఫర్ అవర్ లైఫ్, మన జీవితం కొరకు, ఫర్ అవర్ గాడ్లీనెస్, మన యొక్క భక్తి జీవితం కొరకు, గాడ్ హెస్ రివీల్డ్, దేవుడు బయలుపరిచాడు. వి షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్ టు అస్, దేవుడు బయలుపరిచాడని మనం అర్థం చేసుకోవాలి. అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 6:14, రోమా పత్రిక 6:14 ప్రకారంగా, దట్ sin should not rule over us when we are under the grace of God. మనం దేవుని కృపలో ఉండగా పాపం మనల్ని పరిపాలన చేయకూడదు. This grace of God has been twisted very badly in the world today. ఈ లోకములో ఈ దినాల్లో దేవుని కృప అనే మాట బహు భయంకరంగా దాని తిప్పబడి ఉంది. Because of the grace of God you can do anything. Oh, God is a forgiving God. Let me do this, God will forgive. దేవుడు క్షమిస్తాడు కాబట్టి, దేవుని కృప ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు మనం. That is a wrong teaching. అది తప్పుడు బోధ. First of all, grace should be understood by a person. మొదటగా కృప అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. That person will realize how wretched and how sinful that person is, but despite that God came down to this world to save him from his sin. మనుషుడు ఎంత పతనమైన వాడో, ఎంత పాపియో, ఎంత దుర్మార్గుడో తను అర్థం చేసుకుని ఇంత స్థితిలో ఉన్నప్పటికీ తన్ను ప్రేమించి రక్షించడానికి వచ్చాడు దేవుడని అర్థం చేసుకోవాలి. The modern Christian does not follow these simple truths that are written in the word of God. Devuni vakyamlo raayabanna ee sulabhamaina saralamaina sootralni ee navina christulu ardham chesukolekapothunnaru. Instead they are arguing and debating on doctrines about prophecies and about teachings in the Bible and get divided. Chaala mandi bodhalu gurinchi pravachanalu gurinchi ememo telusukotani vaadalu pettukoni varu vibhajimpabadutunnaru. The greatest thing in life is not having full understanding about prophecies, mysteries and doctrines of the Bible. Bible unnatundi siddhantala gurinchi marmalu gurinchi pravachanalu gurinchi poorthiga ardham chesukomani devudu korakaledu kani. The greatest thing in life is not to have faith to move mountains and to perform many great acts of miracles and know all mysteries. Aithe bhutalu cheyataniki gaani parvathalu kadapataniki gaani devudu manaki viswasam ivvaledu. 1 Corinthians 13 talks about మొదటి కొరింథీ 13వ అధ్యాయం చెప్తుంది, ద మోస్ట్ ఎసెన్షియల్ గిఫ్ట్ ఇస్ ద గిఫ్ట్ విచ్ గాడ్ హస్ గివెన్ టు us, and that is to accept the love that he has given us. మొదట ఆయన ఇచ్చిన కృప ఏంటంటే ఆయన ప్రేమను, ఆయన రక్షణను మనం అంగీకరించు వారంగా ఉండాలి. నోవేర్ ఇన్ ద బైబిల్ వి ఆర్ టోల్డ్ టు పర్స్యూ ఆఫ్టర్ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రొఫెసీ, ప్రవచనాల గురించి పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలని దేవుడు మనం ఒత్తిడి చేయట్లేదు. బట్ వి ఆర్ టోల్డ్ టు పర్స్యూ ఆఫ్టర్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయాసపడాలి. ప్రొఫెసీస్, ప్రవచనాలు ఆర్ గుడ్, మంచివే. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ us, అది మనకి హెచ్చరికలు. బట్ దీస్ డేస్ లాట్ ఆఫ్ ఫాల్స్ ప్రొఫెట్స్ ఆర్ దేర్, ఈ దినాల్లో తప్పుడు ప్రవక్తలు బయలుదేరారు, మిస్లీడింగ్ పీపుల్, ప్రజలు తప్పుబద్ధ ప్రవక్తలు నడిపిస్తున్నారు. వి విల్ రీడ్ అబౌట్ దట్, వారి గురించి మనం చదువుతున్నాం. ద డిసైపుల్స్ at the end when Jesus was here at the last day of his earthly journey, he took the disciples and went to the Mount of Olives. Aa boom meda aakara dinalo tana shishyulu prabhu teeskuni vellada aina. And while they were going there, the Bible says disciples kept on asking him many questions. When will you come? When you do this? When will this thing happen? When will that thing happen? They kept on asking Jesus. Varu elutu unnappudu konna meduku velutunappudu yesu prabhuni adugutune unnaru, ivanni eppudu jarugutayi, nu eppudu vastavu, ivanni varu adugutaa unnaru. Jesus said in Acts chapter 1 verse 6 and 7. Apostle Karyam 1:6-7. 1:6-7 మనం చూసినట్లయితే, there are many things which Father has kept under his authority. అనేక విషయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు నో అబౌట్ ఇట్, వాటి గురించి మీరు తెలుసుకోవడానికి శ్రమ పడక్కర్లేదు. బట్ యు మస్ట్ హావ్ డిజైర్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అయితే మీకు ఉండవలసిన కోరిక ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, రిసీవ్ ద పవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నుండి శక్తి పొందుకోవడం, అండ్ దెన్ బికమ్ మై విట్నెసెస్, మీరు నా సాక్షులై ఉండాలి. సో ద లార్డ్ వాంటెడ్ ద డిసైపుల్స్ టు బికమ్ ఫెయిత్ఫుల్, కాబట్టి ప్రభు తన శిష్యులు నమ్మకంగా ఉండాలి. They must be dutiful, వారు ఒక బాధ్యత నెరవేర్చాలి. దే మస్ట్ బి ప్రేయర్ఫుల్, వారు ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దే మస్ట్ బి వాచ్ఫుల్ విట్నెసెస్, వారు ఎదురు చూస్తున్న సాక్షులుగా ఉండాలి. నాట్ గెటింగ్ ఇన్ టు వెన్ విల్ హ్యాపన్, వెన్ దిస్ విల్ హ్యాపన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, వెన్ దిస్ హ్యాపన్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇది ఎప్పుడు జరుగుద్ది, ఈ రోజా, రేపా, మర్నాడా, ఆతృతతో ఉండక్కర్లేదు. బట్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అయితే దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. నౌ లెట్ us రీడ్ వర్స్ నంబర్ 1 ఆఫ్ రెవల్యూషన్ 6.
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. The Bible, it begins that the lamb broke the first seal. ఇక్కడ ప్రారంభించినట్లయితే ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు there are 7 seals that are being broken. ఏడు ముద్రలు విప్పబడి ఉన్నవి. So the lamb breaks 7 seals. ఆ ఏడు ముద్రల్ని ఆ యొక్క గొర్రె పిల్ల విప్పి ఉన్నది. When Jesus came first time on this earth, యేసు ప్రభు భూమి మీదకి మొదటిసారి వచ్చినప్పుడు John the Baptist looked at him and said, "Behold the Lamb of God who takes away the sins of the world." బాప్తిస్మించి యోహాను ఆయన చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపము But now the second time this lamb is going to not be the one who takes away the sin but he is coming with a judgment hand. ఇప్పుడు ఆయన లోక పాపాలు మోసుకునే గొర్రె పిల్లగా రావట్లేదు కానీ లోకాన్ని తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తున్నాడు. He is the same lamb but he is going to judge the earth and everyone and pay every person according to what he or she has done. లోక పాపాలను మోసిన ఆ దేవుని గొర్రె పిల్లే కానీ ఇప్పుడు లోక పాపాలకి లోకస్తులు తీర్పు తీర్చబోతుంది. You will also notice there are 4 creatures that are mentioned. ఇక్కడ మనం 4 జీవులు వ్రాయబట్టి చెప్పట్టు మనం చూస్తున్నాం. In chapter 4 we read chapter 5, chapter 6 and then chapter 14, 15 and 19. In these 6 places about the 4 creatures are described. ఈ 4 5 6 మిగిలినటువంటి లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఈ 4 జీవుల గురించి కూడా వ్రాయబడి ఉన్నది. The first creature is lion. మొదటి జీవి సింహము. Who is the king or the king of the beast or king of the jungle. ఆయక అడవికి రాజుగా ఉన్నటువంటి సింహము. The second one is the calf, which is the domesticated animal and which is the king of all cattle. రెండోది జీవులన్నిటికి రాజు లాంటి దూడ. Not under jeevulki, domestic cattle. యాక పశువులకి, దోస్ హూ ఆర్ డొమెస్టికేటెడ్ క్యాటిల్, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పశువులకి రాజు లాంటిది దూడ. థర్డ్ వన్ ఇస్ మ్యాన్ హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద క్రియేషన్, ఈ సృష్టిలో రాజు వంటి వాడు మనుష్యుడు. And the fourth creature is eagle, which is the king of the air or the birds of the air, fowls of the air. Akashamlo egre pakshulannitiki raju antidi pakshu raju tho polchabaddadi. And the Bible says they have a voice like thunder. Var swaramu adi urumulaga unnadanta. Thunderous voice, urumu anti swaramu. What happens when you hear thunder? Aa urumu vachinappudu manike em anipistadi cheppandi? Em avutundi? Bayam avutundi. First thing happens is bayam. మొదటి భయం వేస్తుంది. అండ్ దెన్ ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? అంతేనా? కలాస్ లైట్ వస్తుంది, లైట్నింగ్. అండ్ అప్పుడు దాని తర్వాత ఏమవుతుంది? వర్షం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మేము? పరిగెత్తుకి ఇంట్లో వెళ్ళిపోతాం. వి ట్రై టు sit or stand under some shade. ఎక్కడైన భద్రత ఉందా అక్కడ మనం దాక్కుని ఉంటానని ప్రయత్నం చేస్తాం. బట్ దట్ ఈస్ ఆల్ టెంపరరీ. అదంతా కూడా తాత్కాలికమైంది. Unless until we reach home we are not comfortable. Manu intiki intloki elle varaku manaki aadarana undadu. The moment we are inside the house we become maharajas. Oh intloki ellagane maharajulu maharanla aipotham manu. Nenu maharani chopaledu ine choptu unnaru. We should think of ladies also. No, I will think about them later on. Okay. You are running away. Chana fast ga potaru meeru paraledu. He is my friend, good friend. Praise the Lord. We know each other from how many years? 40 years. 40 years. Are you baboy? నలభై సంవత్సరం అయిపోయింది మీకు ఈ, వి ఆర్ ఫ్రెండ్స్, గుడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ముసల్గా అయిపోయినాము కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాము, గుడ్. రైట్. సో థండర్, వెన్ వి ఆర్ ఎట్ హోమ్ we are comfortable. మనం ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉరుములు వచ్చినప్పటికీ మనం భయపడము, ఆదరణగా ఉంటాం. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ థండర్ వి సే, ఓ మేము ఇంట్లో వచ్చేసినాం పర్వాలేదు, ఒక టీ కప్ చేయి, అమ్మా టీ చేస్తావా, కాఫీ చేస్తావా, పకోడా, భజియా, సమోసా చేస్తావా, అండ్ వి యాక్ట్ లైక్ నైస్ కంఫర్టబుల్ పర్సన్. మనం బయట ఉన్నప్పుడు కంటే లోపలికి వచ్చినప్పుడు మనం మన శరీరానికి కావాల్సినటువంటి ఆ యొక్క వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటాం. ఈవెన్ వెన్ వి ఆర్ అస్లీప్, నిద్రపోయినప్పుడు కూడా, when we are in our subconscious mind, manaka chinna medadu aalochanalo kuda, all of a sudden if there is thunder and lightning, what happens? Edaina urum vachi velutru vachinatlayite em jarugutdi? We get up. Lespotham. Why?
ఎందుకు? బికాజ్ అ వాయిస్ ఆఫ్ అ థండర్ హ్యాస్ వెలాసిటీ, ఇట్ హ్యాస్ గాట్ పవర్, ఇట్ హ్యాస్ గాట్ క్లారిటీ. ఉరుములో ఉన్నటువంటిది గొప్ప శక్తి ఉంది, అదే విధంగా స్పష్టంగా వినపడుతుంది. ఇట్ బ్రింగ్స్ ఫియర్, ఇట్ బ్రింగ్స్ డిస్కంఫర్ట్ అంటిల్ వి కమ్ టు అ ప్లేస్ ఆఫ్ రిఫ్యూజ్. మనకి భద్రత ఉందనే స్థలంకి వచ్చే వరకు మనకి భయము, దిగులు, కలవరం కలిగేటటువంటి పరిస్థితి. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ గాడ్ ఇస్ టాకింగ్ విత్ ద వాయిస్ ఆఫ్ అ థండర్, దేవుడు ఉరుము స్వరంతో మాట్లాడుతున్నప్పుడు హి వాంట్స్ us టు అండర్స్టాండ్ ద క్లారిటీ, ద వెలాసిటీ అండ్ ద ఫియర్ fullness of that command. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ భయమును, ఆ యొక్క స్పష్టతను, తేటను మనం అర్థం చేసుకోవాలి. Even in our subconscious mind we should be able to hear when God speaks. దేవుడు మాట్లాడినప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా ఆ చిన్న మెదడు శక్తిలో మనం అర్థం చేసుకోవాలి. But look at our state. అయితే మనకి స్థితిని చూసుకున్న God keeps on speaking to us that we should get right with him, but we have still not heard the voice of a thunder. దేవుడు ఆయనక స్వరముతో మాట్లాడుతున్నప్పటికీ మన జీవితాలు ఇంకా ఆయన స్వరాన్ని అర్థం చేసుకునే స్థితిలో మనం లేము. In what other way can God speak to us if we don't hear him when he speaks with the voice of a thunder? ఆయనకు ఉరుము స్వరములో ఆయన మాట్లాడినప్పుడు మనకు అర్థం కాకపోతే ఏ రీతిగా మాట్లాడితే మనకు అర్థమవుతుంది? Man has become God. ఒక రకంగా మనుషుడే దేవుడైపోయినట్లుగా అనిపిస్తుంది. We give command to God. God do this for me. God do this for me. మనమే దేవుని ఆజ్ఞాపిస్తున్నాం, దేవుడు నాకు ఇచ్చేయి, దేవుడు నాకు ఇచ్చేయి మనం ఆజ్ఞాపిస్తున్నాం. But we don't listen to him, we don't obey his voice, and that is why we are in this vegetative state. We don't have life. ఆయన ఆజ్ఞకు, ఆయన స్వరానికి మనం లోబట్టలేదు, వినట్లేదు, కాబట్టి మనం ఆత్మ స్థితిలో చల్లారిపోయిన వారుగా ఉంటున్నాం. God spoke through these creatures with the voice of a thunder. దేవుడి యొక్క జీవుల ద్వారా ఆయన ఉరుము వంటి స్వరంతో మాట్లాడి ఉన్నాడు. When will these things take place? ఎప్పుడు ఇవి జరుగుతాయి? Romans chapter 13 verse 12 says, రోమీ లేఖన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, the night is already over, almost over. రాత్రి గడియ అయిపోతుంది. చదవండి రోమీయ Thank you. The night is nearly over. రాత్రి సమయం అయిపోతా ఉంది. And the day is almost here. పగలు వచ్చేస్తుంది మనకు దగ్గరికి. The day of the Lord is almost here. ప్రభు దినం మనకు దగ్గరగా వచ్చేస్తుంది. Jesus Christ is going to come second time. His coming is almost here. యేసు ప్రభు రెండోసారి రాబోయేది చాలా దగ్గరగా ఉన్నది. And we have still not prepared ourselves to get rid of all those works of evil and darkness. And we have not accepted and walking in the light. ఆయక వెలుగులో నడవడానికి సంసిద్ధ పడలేదు. ఇంకా ఆ పాప పాత జీవిత వివరాలు లేక క్రియలు ఇంకా మనం మానలేకున్నాం. 1 Thessalonians chapter 5 and verse 4 the Bible says, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, you are not in darkness that these things should surprise you. మీరు చీకట్లో లేరు మీరు ఆశ్చర్యపోవడానికి. God has already revealed everything to you, so you are not no more in darkness or ignorance. మీరు అజ్ఞానంలో గాని చీకట్లో లేరు, దేవుడు మీకు ఈ విషయాలన్నీ కూడా బయలుపరిచాడు. Because God's coming is going to be like a day when thief comes. Donga vale aina raakada undani prabhu bayalaparchunnadu. No one can predict the date or time of the second coming of the Lord Jesus Christ. Yes prabhu raakada gurinchi samayam gaani dinam gaani evaru cheppaleru. We have to only put our hope and our trust in the word of God, and we have to put our trust in the Lord. Lord, whenever you come, I am ready and prepared. Prabhu nu eppudu vachina ni siddhamga unnamani vakyanusaranga vishwasamulo nirikshana petti దేవుని కొరకు ఎదురు చూడాలి. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 36 బైబిల్ సేస్, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, నో వన్ నోస్ అబౌట్ హిస్ కమింగ్. ఆయన రాకడ గురించి ఎవరికీ తెలియదు. ది ఏంజెల్స్ డు నాట్ నో. దేవదూతలకు తెలియదు. ద సన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్ డస్ నాట్ నో. దేవుని కుమారుడికి కూడా తెలియదు. బట్ ఓన్లీ ద ఫాదర్ నోస్. తండ్రికి మాత్రమే తెలుసు. హూ ఇస్ మ్యాన్ హూ ఇస్ ప్రిడిక్టింగ్ దట్ హీ నోస్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్స్ కమింగ్. ప్రభు వస్తాడని చెప్పగలిగిన మానవుడు ఆయన ఏపాటి వాడు. హూ ఇస్ దిస్ మ్యాన్? ఈ మనుషుడు ఎవరు? I have no respect for those people who give the prediction about the coming of the Lord. Yes prabhu dinanostadi gadilo vastadu ani cheppe manushulu patla na gauravam ledhu.
However big pastors they are, however influential pastor or priest or prophets they are, I have no regard for them because Bible contradicts what they say. కాబట్టి ఎంత గొప్ప ప్రసంగికులైనా పాస్టర్లైనా మరి ప్రవక్తులైనప్పటికీ బైబిల్కి వ్యతిరేకించి చెప్పే వారి పట్ల నా గౌరవం లేదు. నోబడీ నోస్. ఎవరికి తెలియదు అక్కడ గురించి. బట్ గాడ్ హస్ గివెన్ ఇన్ హిస్ లవ్ ద ఇండికేషన్ దట్ వి షుడ్ నాట్ రిమైన్ ఇగ్నోరెంట్ అండ్ రిమైన్ ఇన్ డార్క్నెస్. అయితే ఆయనకు ప్రేమతో అజ్ఞానులుగా మనం ఉండకూడదని కొన్ని గుర్తులు చూసిన ఆయన మనకు బయలుపరిచాడు తన గ్రంథంలో. వెన్ ద థండరస్ వాయిస్ సెడ్ కమ్, ఆ యొక్క ఊరు లాంటి స్వరం చెప్పినప్పుడు రమ్మని చెప్పినప్పుడు, జాన్ ద బాప్టిస్ట్ వాస్ టేకెన్ అప్ ఇన్ ద స్పిరిట్ టు హెవెన్ అండ్ హి సా ఎ రైడర్ ఆన్ ద వైట్ హార్స్. ఏక పరిశుద్ధుడైనటువంటి యోహాను ఆ యొక్క దర్శనములో పైకెత్తబడి ఆ గుర్రం మీద వ్యక్తి రావటం చూశాడు. వైట్ గుర్ర, తెల్లని గుర్ర. ఫస్ట్ హార్స్మెన్ is sitting on a white horse. Tellani gurram meedu kurchuni vastunadu. When you think about white color, white, what do you associate? Ee tella rangunu chusinappudu meer em anukuntunnaru, meer etla feel avtaru? Parishuddha, parishuddha, very good. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మంది పరిశుద్ధులు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఐ సీ వన్, బట్ ఇట్స్ నాట్ వైట్, ఇట్ ఇస్ క్రీమ్. దట్ ఈస్ వైట్ పరిశుద్ధుడు, రెండో పరిశుద్ధుడు ఉన్నాడు, దేర్ వన్ ఆర్ టూ, మూడో పరిశుద్ధుడు ఉన్నాడు. పాస్టర్ ఆల్సో ఇస్, బట్ హీఈస్ హాఫ్ పరిశుద్ధుడు, సగం పరిశుద్ధుడు పాస్టర్ గారు. When we think the clothes do not make man or a woman parishuddhalu, manu danchukunnatundi telupu rangu vastralu streelu gaani purushulu gaani parishuddhulu ga cheyalevu. There are some people who think that only white things you should wear, then only you are pure. చాలా మంది తెల్లని వస్త్రాలు వేసుకుంటే అప్పుడే వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు అనుకుంటారు. గాడ్ డస్ నాట్ లుక్ ఎట్ ది అవుట్వర్డ్ యూనో అపియరెన్స్. దేవుడు బాహ్యమని చూసేవాడు కాదు. దట్ డస్ నాట్ మీన్ దట్ యూ డ్రెస్ ఇన్ అప్రోప్రియట్లీ. అంటే దాని అర్థం ఏంటంటే వస్త్రధారణ బాగా ఉండాలి, కానీ డోంట్ జస్ట్ వేర్ ఎనీథింగ్ దట్ యు లైక్, యు కమ్ ప్రాపర్లీ డ్రెస్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి వేసుకుని రావటం కాదు, కానీ చక్కగా శుభ్రంగా మరి వస్త్రధారణ కలిగి రావాలి. You come in the house of God. We were in Nagpur several years ago in the ministry. కొన్ని సంవత్సరాల క్రితం సేవలు మేము నాగపూర్ లో సేవ చేస్తున్నప్పుడు, we had one missionary couple. Missionary ante vallu they were from South India, but they were serving the Lord in North India. Aka sevakulga varu ikkada dakshina Bharatadesha nunchi North India ku vacharu vallu. That brother one day told me, Pastor, you are wearing all good clothes, you should not wear good clothes, you won't get good offering. Pastor garu enta manchi dress chesukunte me manchi kanukulu dorakondani chepparu. See, I crush when I wear I don't iron, I wear crushed clothes, so people will think I am very humble, I am poor. Appudu pote Joel garu istaru 1,000 rupees. Oh, very good. Kaabatti istri chesin battlaina vaatlu nalipi nenu esukuntanu endukante manchi esukunte ellu baagane unnaru kada anukuntaru. Ikka naligipoyina battlu esukunte paapam poor pastor garu jali padi kaanikistaru ani antaru. God does not look at what you wear. నువ్వేం ధరిస్తున్నావో దేవుడు చూడడు. He looks inside your heart, what is there inside you. నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తూ ఉన్నాడు. So this rider on the horse is sitting on a white horse. కాబట్టి తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి ఆయన మనం చూసినట్లయితే, there is another rider on the white horse which is mentioned in book of Revelations chapter 19. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా ఆ తెల్లని గుర్రం మీద వస్తున్న వ్యక్తిని మనం చూస్తున్నాం. But the rider who is sitting on Revelation 19 is the Lord Jesus Christ. ఆ 19వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద వచ్చేటటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. But this rider here in chapter 6 is not Jesus Christ, but he is Antichrist. ఇక్కడ 6వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు కాదు, అంత్యక్రీస్తు అయి ఉన్నాడు. This rider in chapter 6 is wearing one crown. ఇక్కడ 6వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి ఒక కిరీటం ధరించాడు. బట్ ఇన్ చాప్టర్ 19 ద రైడర్ ఆన్ ద హార్స్ ఇస్ వేరింగ్ మెనీ క్రౌన్స్. అయితే 19వ అధ్యాయములో గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి అనేకమైన కిరీటాలు ధరించాడు. దిస్ రైడర్ ఇన్ చాప్టర్ 6 డస్ నాట్ హావ్ ఎనీ నేమ్. ఈ యొక్క తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి కిరీటం మీద ఏ పేరు లేదు. బట్ ద రైడర్
in chapter 19 has many names. అయితే 19వ అధ్యాయములో గురు స్వారి చేస్తూ వస్తున్నటువంటి ఆయనకి అనేకమైనటు పేర్లు ఉన్నాయి. His name is faithful. ఆయన పేరు నమ్మకమైన వాడు. True righteousness. నీతిమంతుడు. The word of God. దేవుని వాక్యము. King of kings. రాజులకు రాజు. Lord of lords. ప్రభులు ప్రభు. These are the names that are given to the rider on the white horse in chapter 19. 19వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి ఆయనకి ఈ పేర్లన్నీ ఇవ్వబడ్డాయి. The rider in chapter 6 is carrying a bow. అయితే 6వ అధ్యాయములో తెల్లని గుర్రం మీద వస్తున్న వ్యక్తికి ఆ యొక్క విల్లు ఉన్నది. But the rider in chapter 19 is carrying a sword. అయితే 19వ అధ్యాయం గురుమెక్కి వస్తున్నటువంటి వ్యక్తికి చేతిలో కత్తి ఉన్నది. You know, this rider in chapter 6 is coming like a man of peace. అయితే 6వ అధ్యాయం గురుమెక్కి వస్తున్న వ్యక్తిని చూసినట్లయితే సమాధానం తెస్తున్నట్లుగా కనబడుతుంది. Our world is full of peacelessness. అయితే మన లోకాన్ని చూసినట్లయితే సమాధానం లేని స్థితి కనబడుతుంది. Everywhere there is calamity, there is trouble, there is chaos, lack of joy, lack of food, lack of shelter. Everywhere people are restless. ఈనాడు జనాలు మనం చూసినట్లయితే సమాధానం లేని స్థితి, ఉద్యోగం లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, పోరాటాలతో నెమ్మది లేనటువంటి బ్రతుకులు బతుకుతున్న లోకం కనబడుతుంది. Because we don't have peace, we are becoming intolerant people. మనకి నెమ్మది లేదు కాబట్టి మనకు ఓపిక కూడా ఉండట్లేదు. వి ఆర్ బికమింగ్ సెన్స్లెస్ పీపుల్. మన యొక్క ఆ మనస్సును యొక్క స్ఫూర్తిని కోల్పోతున్నాం. జస్ట్ ది అదర్ డే యు మస్ట్ హావ్ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ సీన్ ఆన్ ద టెలివిజన్. మీరు టీవీలో చూసి ఉండొచ్చు, న్యూస్ పేపర్లో చదువు. వన్ యంగ్ గర్ల్ కమింగ్ ఫ్రమ్ కల్కటా, షీ వాస్ మర్డర్డ్ బై ఎ టాక్సీ డ్రైవర్. ఆ యొక్క కల్కటాను చూస్తున్న ఒక యవనస్త్రాలు టాక్సీ డ్రైవర్ తో చంపబడ్డది. అండ్ షీ వాస్ థ్రోన్ నియర్ ది ఎయిర్పోర్ట్ వాల్ నియర్ సమ్ విలేజ్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక విలేజ్ లో ఆమె బాడీ విసిరేయబడ్డది. అండ్ జస్ట్ లేటర్ ఆన్ ఇట్ వాస్ టోల్డ్ దట్ జస్ట్ బికాజ్ ఆఫ్ సమ్ మనీ హీ కిల్డ్ దట్ యంగ్ ప్రామిసింగ్ ఉమెన్. ఎంతో భవిష్యత్తు ఉన్న యవనస్త్రాల్ని కొంత డబ్బు కొరకు అతను చంపేశాడు. People are becoming restless. There is no peace. ప్రజల మనసుల్లో నెమ్మది లేదు. And amidst this, this rider on the horse and the white horse is coming with the message of peace. అయితే ఈ తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వాడు నెమ్మది లేని ఈ లోకానికి నెమ్మది తెస్తున్నట్టుగా కనబడుతున్నాడు. He is not carrying arrow with him, but he is only carrying bow and no arrows. సాధారణంగా యుద్ధం కెళ్ళే వీరుడు ఆ యొక్క విల్లు బాణం కూడా ఉండాలి, కానీ ఇతని దగ్గర బాణం లేదు, విల్లు మాత్రమే ఉంది. That's what the Bible says. He is carrying a bow, no arrow, but only bow. అతని దగ్గర బాణం లేదు కానీ విల్లు మాత్రం పట్టుకున్నాడు. It means he does not want any bloodshed. He wants to have peace. ఆ ఏ గొడవలక్కర్లేదు, యుద్ధం అక్కర్లేదు, రక్తం చిందవక్కర్లేదు, నెమ్మది ఉండాలి. He is wanting peace and people are wanting peace, so they are keeping their attention on this man. కాబట్టి ఆయన నెమ్మది కోరుతున్నాడు, ప్రజలు కూడా నెమ్మది కోరుతున్నారు, కాబట్టి అందరూ ఆకర్షణ ఆయన పొందుకుంటున్నారు. So he is a man of peace, he is also a man of power. అతను శక్తి కలిగి ఉన్నాడు, అదే విధంగా సమాధానం కోరుకుంటున్నాడు. That's what the Bible says. He went on conquering and to conquer the world. అయితే జయింపబడిన లోకాన్ని జయించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. People in the world will bow down and make him the ruler. ఆయన లోక ప్రజలు ఆయన్ని రాజుగా సిద్ధపరిచారు. He is also known as a man of pretending to be something, somebody, but he is not. లేని దాన్ని కలిగి ఉన్నట్లుగా ఆయన బయలుపరుచుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. What lesson do we learn? ఏ పాఠం నేర్చుకున్నాం ఈ లేఖన నుంచి? The Lord has told us that the rider on the horse, the white horse, is the man of deception. ఇక తెల్లని గుర్రం మీద ఎక్కుస్తున్నటువంటి వ్యక్తి మోసం చేసే వ్యక్తి అయి ఉన్నాడు. Man of deception. మోసపరిచేటటువంటి వ్యక్తి. హౌ ఈజీలీ యు అండ్ ఐ ఆర్ డిసీవ్డ్ దీస్ డేస్. ఈ దినాల్లో నీవు నేను కూడా ఎంత తేలిగ్గా మోసం చేయబడుతున్నాం. వి ఆర్ డిసీవ్డ్ బై సో మెనీ పీపుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ అవర్ సోషల్ లైఫ్. వి ఆర్ డిసీవ్డ్ బై పీపుల్. అనుదిన జీవితంలో, అనుదిన మన ఆత్మీయ జీవితంలో, సమాజ జీవితంలో అనేకుల చేత అనేక రకాలుగా మనం మోసం చేయబడి ఉన్నాం. దేర్ వాస్ వన్ బ్యాంక్ మేనేజర్, హిస్ వైఫ్ వాస్ డిసీవ్డ్ బై సమ్ ఫ్రాడ్యులెంట్ ఫోన్ కాల్ అండ్ షీ లాస్ట్ ఫ్యూ లాక్స్ ఆఫ్ రూపీస్. ఒక బ్యాంక్ మేనేజర్ భార్య ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ యొక్క తప్పుడు కాల్ ద్వారా కొన్ని లక్షలు పోగొట్టుకుందాం. దేర్ వాస్ రీసెంట్లీ దట్ ఐఎమ్ ఏ స్కామ్. There are so many people were deceived with the fake gold biscuits. Aika tappudu bangarapu aika biscuitlu dwara chaala mandi mosam cheyabadutunna. People invested money by being deceived by people. Dabbulu tama koraku kutumbala koraku daasukunna dabbulu prajalu chetha mosam cheyabadutunna. There are many young women who are deceived by promise of marriage
and they lose their life. ఆ పెళ్లి చేసుకుంటున్నారని నమ్మి మోసపోయినటువంటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. There are many builders who deceive the buyers to buy their flats, but they are deceived. చాలా మంది అమ్మేవారు కొనేవారు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. What about deception in the house of God? దేవుని ఇంటిలో ఎలాంటి మోసం జరుగుతుంది? There are a lot of deception that takes place in the house of God. దేవుని మందిరంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. 1 John chapter 3 verse 7. ఒకటో యోహాను 3వ అధ్యాయము 7వ వచనం. Little children, చిన్న పిల్లలారా, make sure that no one deceives you. మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి. The one who practices righteousness is righteous just as God is righteous. దేవుడు నీతిమంతుడైనట్లుగా మీరు నీతిమంతులుగున్నట్లుగా అనుసరించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. The Lord warned us that we should be careful from deception. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మోసకరం నుండి మనల్ని తప్పించబడాలని. Colossians chapter 2 verse 8. కొలసీ 2వ అధ్యాయము 8వ వచనం. See to it that no one takes you captive through philosophy and empty deception. మోసకరమైన వ్యర్థమైన ఆయొక్క సిద్ధాంతాలతో మాటలతో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. Many people say God spoke to me. చాలా మంది అంటారు దేవుడు నాతో మాట్లాడాడు. If God can speak to one man, God can speak to you also. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే దేవుడు నీతో కూడా మాట్లాడగలడు. Don't ever listen to people who say God spoke to me. ఓ దేవుడు నాతో మాట్లాడాడు నా మాట వినండి అనే వాళ్ళని. It is a deception of the enemy. అది శత్రువు యొక్క మోసమై ఉన్నది. God does not have only few people very favorite to him. దేవుడు కొంతమందిని పక్షపాతంగా కోరుకున్నవాడు కాదు. He is not God who will show partiality. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. God loves all of us equally. అందరిని దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. He does not love me more than you. నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమించు. He loves all of us same. మనందరిని ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. Because he is God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. We show partiality. ఆయన మనం పక్షపాతం చూపిస్తాం. But God is not man. అయితే దేవుడు మనుషుడు కాదు. He is God. He does not show any partiality. దేవుడు కాబట్టి ఆయన పక్షపాతం చూపడు. Be careful with those who say God spoke to me. దేవుడు నాతో మాట్లాడని చెప్పే ఆయొక్క ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి. There are so many people who are deceived. చాలా మంది మోసపోతున్నారు. And these are the last days. Many false prophets are coming. ఈ కడవర్ దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. Matthew chapter 7 verse 15. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో. ఎట్లా వస్తారు? గొర్రె చర్మలు. బట్ వాట్ దే ఆర్? అయితే వాళ్ళు ఏమై ఉన్నారు? ఏం వేసుకుని వస్తారు? గొర్రె చర్మలు వేసుకుంటారు, కానీ ఏమై ఉన్నారు? క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు, రెవెనస్ వుల్వ్స్. క్రూరమైన తోడేళ్ళు. నాట్ జస్ట్ ఆర్డినరీ వుల్ఫ్, బట్ ఫెరోషియస్ రెవెనస్ తోడేళ్ళు కాదు. టేర్ యు అపార్ట్, టు డిస్ట్రాయ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని ముక్కలు చేసేయటానికి, చింపేయటానికి వస్తున్నారు. బట్ ఎట్లా వస్తారు? ఎట్లా వస్తారంట? గొర్రెపిల్ల చర్మములో. గొర్రె చర్మం వేసుకొస్తారు. Nice, very humble. Chala tagginchukoni. But who are they? Evaru vallu? They will destroy your spiritual life. Nee aatmi jeevita nee jeevita nashanam chestaru. Jesus is telling. Nen cheppatledu. Be careful. Watch out. Be careful. జాగ్రత్తగా ఉండండి. ద రైడర్ ఆన్ దిస్ వైట్ హార్స్ హస్ ఆల్రెడీ గోన్ ఇన్ ద వరల్డ్. ఆయొక్క గుర్రం మీద వ్యక్తిని లోకంలోకి వచ్చేసాడు. వైట్ హార్స్, తెల్లని గుర్రం ఎక్కిన వాడు. రైడర్ ఆన్ ద వైట్ హార్స్ హస్ ఆల్రెడీ గోన్ ఇన్ ద వరల్డ్ టు డిసీవ్ పీపుల్. ఆ లోకంలో తెల్లని గుర్రం మీదకి వచ్చిన వాడు మోసం చేయడానికి వచ్చేసాడు. 2 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 14. 2 కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. సాతన్ డిస్గైజెస్ హింసెల్ఫ్ యాస్ ది ఏంజెల్ ఆఫ్ లైట్. ఇక దయక వెలుగు దూత వేషం వేసుకుని సాతాను వస్తూ ఉన్నాడు. నాట్ కమింగ్ విత్ ద డార్క్ బిగ్ ఫైరీ టంగ్ అండ్ వెన్ హార్న్స్ అండ్ యు నో టెయిల్ విచ్ ఇస్ డివైడెడ్. నాట్ లైక్ దట్. మనం ఇక యాడ్ లో చూసినట్లుగా నల్ల కోర్లు లేకపోతే తెల్ల కోర్లు మరి పళ్ళుతో వెనకాల తోక చేల్చుకున్నట్లు ఇలాంటి ఆకారంతో రావట్లేదు. కమింగ్ లైక్ దట్. బట్ హౌ ఈస్ కమింగ్? అట్లా రావట్లేదు. ఎలా వస్తున్నాడు సాతాండు? ఏంజెల్ ఆఫ్ లైట్. ఓ, వెలుగు దూత వేషంలో వస్తున్నాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్
the discerning power of God. దేవుని యొక్క విమోచన ఆత్మ మనకు లేకపోతే. And I feel so sad that Christians do not have the discernment to know that these are devils in the form of angel. ఓ దేవదూత రూపంలో వస్తున్న దయ్యాలని క్రైస్తవులు గ్రహించుకునే ఆత్మ లేకపోటాను నాకు బాధ కలిగిస్తుంది. You must know the difference between angel of light, who is devil, and the true angel of light. నిజమైనటువంటి వెలుగు దూత దేవుని దూత ఎవరు, వెలుగు దూతము వేషంలో వస్తున్నటువంటి సాతాను ఎవరు మనం తెలుసుకోవాలి. 2 Thessalonians chapter 2 and verse 3. రెండో థెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:3. Let no one in any way deceive you. ఎవరు మిమ్మల్ని మోసం ఏ విధంగాను మోసం చేయకుండా చూసుకోండి. Let no one in any way deceive you. ఎవరును ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ డోంట్ బి డిసీవ్డ్. నా సహోదరుడా సహోదరి మోసపోవద్దు. You are deceived because your roots are not strong. నీ యొక్క వేర్లు బలంగా లేవు కాబట్టి నువ్వు మోసపోతున్నావు. When storm comes, the trees that are not rooted are just swept away. ఆయొక్క తుఫాను వచ్చినప్పుడు చెట్టు యొక్క వేర్లు లోతుగా నాటుకోకపోతే ఆ గాలి తుఫాను కొట్టుకుని పడిపోయి కొట్టుకుపోతుంది. Pastor Garu and myself and our older daughter, when she was four years old, we had gone to Kakinada. వాళ్ళ పాప చాండి చిన్నగా ఉన్నప్పుడు మేము కాకినాడకి వెళ్ళాం. అండ్ వీ హ్యాడ్ ఇన్ ఎల్విన్ పేట మీటింగ్ వాస్ దేర్. ఐ స్టిల్ రిమెంబర్ వీ మీటింగ్ వాస్ దేర్. సడన్లీ దట్ బ్రదర్ అరుణ్ కుమార్ సెడ్, పాస్టర్ గారు, వీ హ్యావ్ టు కంప్లీట్ బికాస్ దేర్ ఇస్ అ వార్నింగ్ తుఫాన్ ఫ్లడ్ ఇస్ కమింగ్. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన అరుణ్ కుమార్ బ్రదర్ చేయండి, గాలి తుఫాన్ వస్తుంది, మన మీటింగ్ త్వరగా ముగించాలని చెప్పారు. ద మూమెంట్ వీ వెంట్ టు హిస్ హౌస్ ఆఫ్టర్ దట్ డే వాస్ ఫ్లడ్. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేం లేదు, వరదలు కొట్టుకుంటూ వచ్చేసినాయి. For many days we saw homes, houses destroyed, everywhere water, 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 everywhere water. కాకినాడ ఎల్విన్ పేట ప్రాంతంలో మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఆ ఇల్లు కొంచెం పెద్దగా ఉంది. మా చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయి కొట్టుకుంటూ ఎక్కడ చూసినా నీళ్లే కనపడుతుంది. Whenever the rain used to stop, we used to go on top. Just behind their house there was a huge canal, you remember? Yes. Huge canal. Houses, trees, animals, all are floating and just going. మేము ఉన్న ఇంటి పైకి వెళ్ళి వర్షం లేనప్పుడు పైకి వెళ్ళి చూసిన అప్పుడు ఆ యొక్క వెనకాల వరదల కింద అన్ని మా చెట్లు మనుషులు, ఆ యొక్క మనుషులు కాదు, అవన్నీ కొట్టుకుపోతా ఉన్నాయి. దెర్ ఆర్ హోమ్స్ దట్ వీ సా దట్ వేర్ దేర్ ఫ్యూ డేస్ బ్యాక్, బట్ దే వేర్ నో మోర్, దే వేర్ ఆల్ వైప్డ్ అవే. అంతకుముందు మేము చూసిన ఇళ్ళు ఇప్పుడు అక్కడ లేవు, అన్ని కొట్టుకుపోయింది. వై? ఎందుకు? బికాస్ ద ఫౌండేషన్ వాజ్ నాట్ స్ట్రాంగ్. ఎందుకంటే ఆ ఇల్లు యొక్క పునాదులు గట్టిగా లేవు కాబట్టి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సహోదరి సహోదరుడా, ఇఫ్ యువర్ ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నీ విశ్వాస పునాదులు గట్టిగా లేకపోతే, ఎనీ విండ్ ఆఫ్ డాక్ట్రిన్, ఎనీ విండ్ ఆఫ్ డిసెప్షన్, ఎనీ ఫ్లడ్ ఆఫ్ డిసెప్షన్ దట్ కమ్స్, యూ విల్ బి స్వెప్ట్ అవే. మోసకరమైనటువంటి గాలి తుఫాను కానీ, మోసకరమైనటువంటి బాధలు వ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు కొట్టుకుని పోతావు. ద సెకండ్ రైడర్ ఇస్ సిట్టింగ్ ఆన్ ఎ రెడ్ హార్స్. ఆ రెండవ ఆ వ్యక్తి ఎర్రని గుర్రం మీద బయలుదేరి వచ్చాడు. రెవల్యూషన్ 6:3 and 4. ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం 3:4. When we see red color, ఎరుపు రంగు చూసినప్పుడు, think of danger. మనము అపాయం అని ఆలోచిస్తూ ఉంటాం. And the Bible says this rider was given a huge sword in his hand. ఈ యొక్క ఎర్రని గుర్రం మీద ఎక్కి వచ్చేటటువంటి వ్యక్తికి పెద్ద కత్తి ఇవ్వబడ్డది. And he is going around destroying and killing people. అతను ప్రతి చోట తిరుగుతూ అనేకుల్ని నాశనం చేస్తున్నాడు. This rider on the red horse is breaking the peace and bringing destruction in the planet. ఎర్రని గుర్రం మీద వస్తున్న వ్యక్తి పెద్ద ఖడ్గము కలిగి ప్రతి చోటకి వెళ్ళి అందరు నాశనం చేస్తున్నాడు, మరి దుఃఖాన్ని కలుగు చేస్తున్నాడు. We read in 2 Peter chapter 3 and verse 10. రెండో పేతురు 3:10 చూసినప్పుడు, that there will be great destruction on the earth. ఆ లేఖన ప్రకారం చూసినప్పుడు భూమి మీద పెద్ద నాశనం కలగబోతుందని రాయబడింది. Great destruction will be there. గొప్ప నాశనం కలగజేయబోతుంది. Jesus has said in Matthew chapter 24 verse 6 to 8. మత్తయి సువార్త 24:6-8 చూసినప్పుడు, you will hear of wars and rumors of war. మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి మీరు వింటారు. Don't be afraid. మీరు భయపడొద్దు. But this must take place. అయితే ఇది జరగాలి. But this is not the end. అయితే దీని ముగింపు కాదు. Nation will rise against nation.
nation. రాజ్యానికి వ్యతిరేకం రాజ్యం లేస్తారు. Kingdom will rise against kingdom. ఒక రాజ్యం ఇంకొక రాజ్యానికి వ్యతిరేకం లేస్తారు. There will be famines and earthquakes in various places. ఆయక కరువులు మరి ఆయక భూకంపాలు కలుగుతూ ఉంటాయి. These are all beginning of the beginning of the end times. ఏక కడవరి కాలానికి ఇవి కొన్ని గుర్తులుగా చెప్పబడుచున్నాయి. Antichrist enters the world as a man of peace. అంత్యక్రీస్తు లోకములో సమాధానం తెచ్చేవాడుగా బయలుపరచబడినప్పటికీ he has been given power. శక్తిని పొందుకున్నాక to rule over people. ప్రజలను పరిపాలించడానికి and now he is bringing destruction. ఇప్పుడు నాశనం చేస్తున్నాడు. We have war for race. కులం యొక్క పోరాటాలు there is a war of religion. మతాల గురించి యుద్ధాలు. There is a war of class, whether you are rich or you are poor. మీరు పేదోళ్ళ ధనవంతులైనటువంటి పోరాటం. You are dalit or backward or you are backward or dalitula. These are all the wars that are taking place. లోకములో ఇలాంటి యుద్ధ వార్తలు వినబడుతున్న జరుగుతున్నాయి. We are not in a very comfortable situation. మనం ఆదరణకరమైన కాలంలో లేము. But I'm going to give you comforting word from the word of God. అయితే దేవుని వాక్యం నుంచి ఆదరణకరమైన మాటలు మీకు తెలియజేస్తున్నాను. So this rider on the red horse is bringing destruction. ఎర్రని గుర్రం మీద వచ్చిన వ్యక్తి నాశనం తీసుకుని వస్తున్నాడు. He's given a huge sword and what do you with sword? You kill people. అతని చేతిలో పెద్ద ఖడ్గం ఉంది. ఆ ఖడ్గంతో ఏం చేస్తున్నాడు? మనుషులను నాశనం చేస్తున్నాడు. During Second World War more than 5 crore people were killed. రెండో ప్రపంచ యుద్ధములో 5 కోట్ల కంటే ఎక్కువ మంది చంపబడి ఉన్నారు. 5 crore people were killed during Second World War. రెండో ప్రపంచ యుద్ధములో 5 కోట్ల మంది జనములు నశించారు. Now the number is going to be greater. ఇప్పుడు యుద్ధం వస్తే ఇంకా జనాభా నాశనం ఎక్కువైపోతుంది. హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్ ఎట్లా ప్రజలు చంపబడతారు? నౌ వి ఆర్ రీడింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ ఆన్ ద నెట్ అబౌట్ ద ఫాల్ ద యు నో ఆస్టెరాయిడ్స్ ఆర్ ద హ్యూజ్ రాక్స్ దట్ ఆర్ గోయింగ్ టు ఫాల్ ఆన్ ది ఎర్త్. మనం విన్నాం ఆకాశం నుంచి పెద్ద పెద్ద బండల్లాగా రాళ్ళు కింద పడబోతున్నాయని వార్తలు చదువుతున్నాం. యు నో మ్యాన్ ఇన్ హిస్ గ్రీడ్ హస్ టేకెన్ లాట్ ఆఫ్ మెషిన్స్ in the space. మనుషుడు స్వార్థముతో ఈ యొక్క పెద్ద పెద్ద ఆయుధాలు చేతపరిచి రాకెట్ ఆకాశంలోనికి రాకెట్ని ఆయుధాలు పంపించాడు. Now they have all lost their validity. వాటి కాలం అయిపోయింది. They have expired. అవి దాని కాలం అయిపోయింది. Expiry date is over. Expiry date అయిపోయింది. So they are debris, that is called debris, dirt which is in the atmosphere. కాబట్టి మానవ దర్శన యంత్రాలు కాలమైపోయి అక్కడ తిరుగుతూ ఉన్నాయి. And because of the magnetic field that is there are these debris are coming together. కాబట్టి అక్కడ ఉన్న అయస్కాంత పార్వం బట్టి కలిసి వస్తున్నాయి ఇప్పుడు. And all of a sudden when they go out of the gravity they fall down. అవి ఆ యొక్క వృత్తంలో నుంచి తిరిగే దాంట్లో నుంచి పక్కకి వెళ్ళినప్పుడు కింద పడిపోతాయి. And when they where are they falling? అవి ఎక్కడ పడుతున్నాయి? Most of them are falling in the atmosphere or in the sea. ఎక్కువ భాగము సముద్రంలోను వాతావరణంలో పడొచ్చు. బట్ సమ్ ఆఫ్ దట్ ఫాల్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. కొన్ని భూగోళం మీద కూడా పడతాయి. సో దట్ ఈస్ వన్ వే ద మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. ఆ విధంగా కొందరు మనుషులు నాశనం అయిపోతారు. And the scientists say that if any asteroid falls on the earth there is no solution. ఒకవేళ అలాగని భూమి మీద పడినట్లయితే సైంటిస్ట్ చెప్తున్నారు మనం తప్పించుకోలేము. దెన్ దేర్ ఇస్ న్యూక్లియర్ వార్. అంతేకాదు న్యూక్లియర్ ఆ యొక్క యుద్ధాన్ని గురించి వార్తలు వినబడుతున్నాయి. పీపుల్ ఆర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్స్. ఆ యొక్క దేశాలు ప్రజలు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు. దే నో దట్ న్యూక్లియర్ బాంబ్ ఇస్ వెరీ వెరీ డిస్ట్రక్టివ్. అది చాలా నాశనకరమైనటువంటి బాంబ్ అది. ఇట్ విల్ కిల్ అండ్ డిస్ట్రాయ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. దేర్ విల్ బి నో వెజిటేషన్ అట్ ఆల్. ఆ యొక్క భూమి మీద ఆ రోపు రేఖలు లేకుండా అది నాశనం చేసుకోగల శక్తి కలిగింది. బట్ యెట్ పీపుల్ ఆర్ man is building nuclear war. Ainappudikini ee yokka manushulu deshalu itwanti aayudalni bombulu tayar chestaru. One nuclear bomb falls in India. India lo oka nuclear bomb padind anukondi 80% of India will be wiped off. 80% will be wiped off. 80% తుడిచివేయబడతారు. And the 20% will be decapitated. They will be disabled. మిగిలిన 20 మంది కూడా రోగాలతో 20% 20% రోగాలతో అవయవాలు బాధపడుతూ ఉంటారు. It means there will be 100% destruction. కాబట్టి అటువంటి బాంబు ఇండియాలో పడితే నూటికి నూటి శాతం నాశనం. We are living in that kind of situation. మనం అలాంటి కాల పరిస్థితుల్లో జీవిస్తున్నాం. This is the rider on the red horse. కాబట్టి ఎర్ర గుర్రం మీద వచ్చే వ్యక్తి అలాంటి వార్తను తెస్తున్నాడు. The rider on the white horse. తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి
rider on the white horse is a man of deception. అయితే తెల్లని గుర్రం మీద ఎక్కువ వచ్చేవాడు మోసగాడు. రైడర్ ఆన్ ద రెడ్ హార్స్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్. రెండో గుర్రం ఎర్ర గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు నాశనం చేయవాడు. అండ్ ద రైడర్ ఆన్ ద బ్లాక్ హార్స్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ డెస్టిట్యూషన్. అయితే నల్లని గుర్రం మీద ఎక్కువ వచ్చేవాడు నా యొక్క సర్వం నాశనం చేసేవాడు. ద బ్లాక్ ఇస్ అసోసియేటెడ్ విత్ మోర్నింగ్ సారో అండ్ ఫ్యామిన్. అయితే నలుపు అనేది దుఃఖానికి వేదనకి విచారానికి. Whenever there is a war, there is a famine. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో కరువు వచ్చేస్తుంది. Matthew 24:7. మత్తయి సువార్త 24:7 చూస్తున్నాం. The Bible says. బైబిల్ చెప్తుంది. That a famine is going to take place on this earth. భూమి మీద ఆ కరువు సంభవించబోతుంది. Before the coming of the Lord, there is going to be famine in this world.